వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరు రమేష్ నాయకత్వంలో కొత్తపల్లిలో మహిళలు పార్టీ కార్యకర్తలు ఘనంగా బతుకమ్మ బోనాలు మంగళహారతలతో స్వాగతం పలికారు. అనంతరం ఉప్పరపల్లి, కాడారిగూడెం, చంద్రుతాండా, ఆర్డీతాండా పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కొత్తపల్లి గ్రామాలలో రోడ్ షోను నిర్వహించి ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో మరొకసారి దీవించాలని ఎమ్మెల్యే ఆరూరు రమేష్ కోరారు. పెద్ద మనసుతో గ్రామమంతా ఏకమై యునామినా సర్పంచ్ చేసుకున్న గ్రామ ప్రజలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల కోడ్ రావడం వల్ల పనులు ఆగాయని, ఎన్నికల కోడ్ తర్వాత యథావిధిగా కొత్తపల్లి గ్రామంలో యథావిధిగా పనులు అభివృద్ధి పనుల వేగవంతం చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఎన్నడూ లేని విధంగా 16 ఎంపీ స్థానాలతో కేసీఆర్ ఢిల్లీలో మన తెలంగాణ వాటా కోసం పోరాటం చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి, జడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, కొత్తపల్లి సర్పంచ్ కవితారాంబాబు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. పెద్ద మనసుతో గ్రామమంతా ఏకతాటి పైకి వచ్చి మరి ఇనామా చేసుకొని మరి ఇనామా సర్పంచ్ చేస్తున్న ఈ అందరి కూడా మరోసారి చేతులెత్తి నమస్కరిస్తున్నా. కొత్తపల్లి గ్రామంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కానీ ఏ విధంగా ఉండడో మీ అందరికీ తెలుసు. కళ్ళ ముందు కనిపిస్తుంది, కొత్తపల్లి గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం జరిగింది, బీటీ రోడ్డు నిర్మాణం జరిగింది, బ్రిడ్జి కమ్ చెక్డ్యామ్ నిర్మాణం జరగాలి. ఎన్నికల కోడ్ మీద కోడ్ రావడం వల్ల కాంట్రాక్టర్ ఆ పని మొదలు పెట్టలేకపోతున్నాడు. ఎన్నికల కోడ్ తర్వాత బ్రిడ్జి కమ్ చెక్డ్యామ్ నిర్మాణం జరగబోతుందని ఈ సందర్భంగా మీకు మనవి చెప్తున్నాను. ఇందాక పెద్దలు స్వామిరాయలు గారు